Okay, very good evening, children. This is Srinivas. So, iroju manam chepkoye topic Sanskrita sandhullo third one yenadesi sandhi. Third one yenadesi sandhi. Deenni ganaka vidadisinatlayite em avutundi? Yena plus adesha sandhi. Em avutundi? Yena plus adesha sandhi. అంటే ఎన్నులు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దాన్ని యనాదేశ సంధి అంటారు. ఎన్నులు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి యనాదేశ సంధి, ఎన్నులతో ఏర్పడే సంధి యనాదేశ సంధి. మరి ఎన్నులు అంటే ఏంటి సార్? ఎన్నులు అంటే యా వరా. ఎన్నులు అంటే ఏంటి అంటున్నారు ఇక్కడ? యా వరా. ఈ మూడు అక్షరాలను కలిపి ఎన్నులు అంటున్నారు. ఎన్నులతో ఏర్పడే సంధి యనాదేశ సంధి. మరి సవర్ణాలు అని వీటిని అన్నారమ్మా? ఆ ఈ ఉ రులని సవర్ణాలు అన్నారు. గుణాలు అని వీటిని అన్నారు? ఏ ఓ అర్ లను గుణాలు అన్నారు. మరి ఎన్నులు అని వేటిని అన్నారు? యా వా రా. ఈ మూడింటిని ఎన్నులు అన్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్స్ లో యా వా రా అనగా అని వస్తాయి. కింద సవర్ణాలు గుణాలు ఎన్నులు వృద్ధులు అని ఇస్తాడు. సో యా వా రా అంటే ఎన్నులు. ఓకే, మరి ఏంటి యనాదేశ సంధి? సూత్రం సూత్రం ఏంటమ్మా యనాదేశ సంధి అంటే? ఈ రూలకు, ఈ రూలకు అసవర్ణాచ్చులు అసవర్ణాచ్చులు పరమైతే యా వా రా లు ఆదేశంగా వస్తాయి. జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా సింపుల్, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. పూర్వస్వరంలో ఏముండాలి? ఈ ఊరు. పూర్వస్వరము అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. రెండు సంధి పదాలలో మొదటి పదములోని చివరి అచ్చుని పూర్వస్వరం అన్నాం, రెండవ పదంలోని మొదటి అచ్చుని పరస్వరం అన్నాం. మొదటి పదములోని చివరి అచ్చుని పూర్వస్వరమని, రెండవ పదంలోని మొదటి అచ్చుని పరస్వరమని అన్నాము. మరి ఈ రూలు ఎక్కడ ఉండాలి అంటే పూర్వస్వరంలోనే ఉండాలి. ఈ అంటే ఏంటి? దాని గుణింతపు గుర్తు అంటే గుడి. ఊ అంటే దాని గుణింతపు గుర్తు ఏంటి? కొమ్ము. రూ అంటే దాని గుణింతపు గుర్తు ఏంటి? రుత్వం. ఇవి పూర్వస్వరంలో ఉండి పరస్వరంలో అసవర్ణ అచ్చులు. సవర్ణాలు అంటే సేమ్ అచ్చు, అసవర్ణాలు అంటే ఆపోజిట్. అంటే పూర్వస్వరంలో ఈ ఉంటే పరస్వరంలో ఈ కాకుండా ఆ నుండి ఔ వరకు ఏమైనా యాడ్ కలవచ్చు. చూడండి ఇక్కడ పూర్వస్వరంలో ఈ ఉంటే పరస్వరంలో ఈ కాకుండా అచ్చులలో ఆ నుండి ఔ వరకు ఏవైనా కలిస్తే దాన్ని అసవర్ణ అచ్చు అంటారు. పూర్వస్వరంలో ఊ ఉండి పరస్వరంలో ఊగాని ఉండకుండా ఆ నుండి ఔ వరకు ఏవైనా పరం కావచ్చు. ఇవి అసవర్ణాచ్చులు, ఇవి సవర్ణాచ్చులు. పూర్వస్వరంలో ఊ ఉండి పరస్వరంలో ఊగాని
Udwana dirgham gani undi unda kunda. Anundi avvaraku evaina kaliste adi asavarna achu. Ante iku ee kaakunda inkedaina achu. Uku u kaakunda inkedaina achu. Ruku ru kaakunda inkedaina achu kaliste danni asavarna achu antamu. So avi kalisinappudu em ostayata ante ikkada chudandi oka chinna box edam ee u ru ee moodinti ganaka manaki asavarna achulu paramaithe asavarna achulu kaliste ఏం రావాలంట ఈకి అసవర్ణాచు పరమైతే ఏం రావాలి యా మీన్స్ యావుతు ఊకి అసవర్ణాచు పరమైతే ఏం రావాలి అంటే వా అంటే వావుతు రూకి అసవర్ణాచు పరమైతే ఏం రావాలి అంటే రా అంటే రా ఇదే అన్న సింపుల్ ఏనాదేశ సంధి సూత్రం ఇది సింపుల్ గా చెప్పాలంట చూడండి ఇక్కడ ఈ మూడు ఉలకు ఈ మూడు ఉలకు అసవర్ణ అచ్చులు పరమైతే పరమవడము అంటే ఏంటి కలవడం యా వా రాలు ఆదేశంగా వస్తాయి చాలా సింపుల్ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉదాహరణ ప్రతి ప్లస్ ఏకం ప్రతి ప్లస్ ఏకం ఇయో ఇక్కడ చూడండి తాకు ఏముంది ఇత్తు ప్లస్ ఈ ఉంది ఇక్కడ ఏమైంది ఏ అంటే ఈకి ఏం పరమైంది అసవర్ణ అచ్చు అంటే ఒకే రకం కాని అచ్చు ఈకి ఈ కాకుండా ఇక్కడ ఏమొచ్చింది ఏ వచ్చింది ఈకి అసవర్ణ అచ్చు పరమైతే ఏం రావాలి యా యా ఒత్తు రావాలి ఎలా వస్తుంది అంటే సంధి సూత్రం ఏంటి పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి ఇంకా చూడండి ఈ లోపించింది ఈ ఏ ఏగా మారుతుంది అంటే ఏత్వన దీర్ఘంగా మారుతుంది తాకు ఏత్వన దీర్ఘం ఇస్తే తే సంధి కలిపిన దగ్గరనే యావత్తు అనేది రావాలి ప్రత్యేకం ఓకే నెక్స్ట్ అతి ప్లస్ అద్భుతం ఇక్కడ చూడండి తాకు ఏముంది గుడి ఇత్తు ప్లస్ ఈ ఇక్కడ అసవర్ణాచు ఈకి అసవర్ణాచు పరమైంది ఈకి అసవర్ణాచు పరమైతే ఏం రావాలి యావత్తు రావాలి పూర్వస్వరం లోపించి తాకు తలకంటిస్తే ఎత్తుకు ఏమైతుంది తా తాకి యావత్తు అత్యద్భుతం నెక్స్ట్ అను ప్లస్ అస్త్రం ఇక్కడ చూడండి నాకు అనాకేమున్నది న్ ప్లస్ కొమ్ము కొమ్ము అంటే ఏంటి ఇక్కడ ఏముంది ఆ చూడండి ఊకి అసవర్ణాచు పరమైంది అంటే ఊకి ఊ కాకుండా ఏమొచ్చింది ఇక్కడ ఆ ఊకి అసవర్ణాచు పరమైంది కాబట్టి ఏం రావాలి ఊకి అసవర్ణాచు పరమైతే వా ఒత్తు రావాలి వా అంటే పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి వా ఒత్తు దేనికి వస్తుందమ్మా అనాకి వస్తుంది అన్వస్త్రం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ సు ప్లస్ ఆగతం సు ప్లస్ ఆగతం సులో ఏముంది ఇక్కడ స్ ప్లస్ కొమ్ము అంటే ఊ ఇక్కడ అసవర్ణాచు ఊకి ఊ కాకుండా ఏమొచ్చింది ఇక్కడ ఏం కలిసింది ఆ ఆ కలిసింది కాబట్టి అసవర్ణాచు పరమైంది పరమవడం అంటే కలవడం
ఊకి అసవర్ణాచు పరమైంది కాబట్టి ఏం రావాలి వావుత్తు రావాలి పూర్వస్వరం లోపించి పరస్వరం సుగు దీర్ఘం కలిపితే ఏమవుతుంది సా ఇక్కడ కొమ్ము పోయింది ఊకి అసవర్ణాచు కాబట్టి పరస్వరం సారీ వావుత్తు స్వాగతం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ Guru Agnya means Guru plus Agnya. Sorry, important. Matru plus Amsha. Kena jodhani, Taku Rutvam unnadi. Rutvam plus Ru. Ru ki asavarna achu paramayindi. Ru ki Ru kakunda em ochindi. Ru ki asavarna achu paramayindi. Em ravali. ఈ అక్షరానికి రుత్వం పోయి పరస్వరంలో ఉన్న అచ్చు దీనికి పరమై రావుత్తు రావాలి అంటే మాత్రంశ ఓకే నెక్స్ట్ పితృ ప్లస్ అంశ ఏమవుతుంది సింపుల్ గా పితృంశ ఏమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటే Chat box lor ayandi, oka snapshot iskondi fast. Doubts unte adagandi amma. Sorry, last. Chinna mistake amma. Matru plus upadesham. Matru plus upadesham. రుత్వం రుత్వానికి అసవర్ణాచు పరమైంది సో ఏం రావాలి రావుత్తు రావాలి మాతృపదేశం రాసుకోండి సరే ఒక స్నాప్ షాట్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతృపదేశం రాదమ్మ మాతృపదేశం మీన్స్ మాతృపదేశమే వస్తుంది Very good, amma. So, andar ki ardhamainatte na, yena desa sandhi? Example correct chudna na, Rajya? Swagatam, only swagatam. ఓకే సుస్వాగతం కాదు స్వాగతం ఓకే ఓకే ఏం లేదమ్మా యనాదేశ సంధి అంటే ఎన్నులు ఎన్నులతో ఏర్పడే సంధి యనాదేశ సంధి ఎన్నులు అంటే ఏం లేదమ్మా య వ ర య వ ర ఎవరలను ఎన్నులు అంటారు ఈ సంధి సూత్రంలో చిన్న బాక్స్ లో ఉందమ్మ చూడండి పూర్వ స్వరంలో ఈ గాని ఈ అంటే ఏంటి ఉరి ఉ అంటే ఏంటి కొమ్ము రు అంటే ఏంటి రుత్వం ఏదైనా అక్షరానికి పూర్వ స్వరంలో ఉన్నటువంటి ఏదైనా అక్షరానికి ఉడి గాని కొమ్ము గాని రుత్వం గాని ఉంది దాని పరస్వరంలో అసవర్ణ అచ్చు అంటే ఉడి ఈ కాకుండా ఇంకా ఏదైనా ఊ కాకుండా ఇంకా ఏదైనా రుత్వం కాకుండా ఇంకా ఏదైనా అచ్చు ఉంటే ఈకి ఊపరం అసవర్ణాచు పరమైతే యావత్ వస్తుంది ఊకి అసవర్ణాచు పరమైతే వా అంటే రావత్ వస్తుంది రూకి అసవర్ణాచు పరమైతే రా అంటే రావత్ వస్తుంది ఇది యనాదేశ సంధి ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కావాలంటే చూద్దాం You can give answers in chat box also. Okay, I will give more examples after completion of this class. Okay. Next, Vruddhi Sandhi. Sanskrita Sandhulalo, Nalgava Sandhi, Vruddhi Sandhi.
చిన్నప్పుడు నేర్చుకుంటాం అమ్మ ఆరవ తరగతిలో అచ్చులు దీర్ఘాలు హల్లులు అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అచ్చులలో హ్రస్వములు దీర్ఘములు అని ఉంటాయి ప్లుతములు అని ఉంటాయి కావర్గము చావర్గము కావర్గము తావర్గము పావర్గము అని ఉంటాయి సరళాలు పరుషాలు అని ఉంటాయి అన్నాసికాలు అని ఉంటాయి వర్గయుక్తులు అని ఉంటాయి ఉష్మాలు అని ఉంటాయి ఇట్లాంటి అంతస్థాలు అని కూడా ఉంటాయి ఇవి అప్పుడు నేర్చుకునేటివి వృద్ధి సంధి అంటే చూడండి అమ్మ వృద్ధులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొన్ని కొన్ని అక్షరాలు ఉన్నాయి అమ్మ ఇక్కడ చూడండి వృద్ధులు అని వేటిని అంటారు అంటే ఐ ఔ ఐ ఔ ఐ ఔలని వృద్ధులు అంటాము వృద్ధులతో ఏర్పడే సంధి కాబట్టి ఏం సంధి వృద్ధి సంధి సింపుల్ ఐ ఔలని వృద్ధులు అంటాము వృద్ధులతో ఏర్పడే సంధి కాబట్టి వృద్ధి సంధి అంటాము మరి దీని యొక్క సూత్రం కనుక చూసుకున్నట్లయితే అకారానికి ఈ అకారం ఎక్కడ ఉండాలి పూర్వస్వరంలో ఉండాలి అకారానికి ఏ ఐలు పరమైతే ఐ ఓ ఔలు పరమైతే చాలా సింపుల్ అమ్మ ఇక్కడ చూడండి అకారానికి ఏ ఐలు పరమైతే ఐ ఓ ఔలు పరమైతే ఔలు ఆదేశంగా వస్తాయి చూడండి ఇక్కడ చాలా సింపుల్ అమ్మ అకారానికి ఇది ఇక్కడ రాద్దాం మిడిల్ లో రాద్దాం అకారానికి ఇక్కడ చూడండి పేద ప్లేస్ అయితే అకారము అకారానికి అంటే పూర్వస్వరంలో ఉండేటువంటి ఆ కావచ్చు ఆ కావచ్చు అంటే హ్రస్వము కావచ్చు దీర్ఘము కావచ్చు అకారానికి పరస్వరంలో కనుక ఏ గాని ఐ గాని ఉంటే ఏ ఉన్నప్పటికీ ఐ అనే వస్తుంది అంటే ఐత్వం ఐ ఉన్నప్పటికీ ఐ అనే వస్తుంది అంటే ఐత్వం అదే అకారానికి పరస్పరంలో ఓ గాని అవు గాని ఉంటే ఓ ఉన్నప్పటికీ ఔత్వమే వస్తుంది అవు ఉన్నప్పటికీ కూడా ఔత్వమే వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఏం లేదమ్మా చూడండి అకారానికి ఏ ఐలు పరమైతే ఐ ఓ ఔలు పరమైతే ఔ చాలా సింపుల్ ఒకసారి అనుకోండి అకారానికి ఏ ఐలు పరమైతే ఐ ఓ ఔలు పరమైతే ఔ మళ్ళీ అకారానికి ఏ ఐలు పరమైతే ఐ ఓ ఔలు పరమైతే ఔ లెట్స్ సీ ద వన్ ఎగ్జాంపుల్స్ రస ప్లస్ ఏక చూడండి ఇక్కడ రస ప్లస్ ఏక ఇక్కడ చూడండి సాండ్ ఎన్స్ ప్లస్ ఆ ఇక్కడ చూడండి ఏ అకారానికి ఏ పరమైనా అయ్యే అంటే ఐత్వమే వస్తుంది ఐ పరమైనా అయ్యే అంటే ఐత్వమే వస్తుంది మరి సంధి సూత్రం ఏంటి పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి అంటే రసైక నెక్స్ట్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా నెక్స్ట్ దేవా ప్లస్ దేవా ప్లస్ ఐశ్వర్యం ఇక్కడ వా వాకేముంది తలకట్టు అంటే ఆ ఇక్కడ ఏముంది పైన చూడండి ఏ పరమైనా ఐత్వయం వచ్చింది
ఇక్కడ ఐ పరమైన కూడా ఆకారానికి ఏం రావాలి ఐయే రావాలి ఐత్వం అంటే దేవా ఐత్వం ఇస్తే ఏమైతది దేవైశ్వర్యం నెక్స్ట్ థర్డ్ వర్డ్ వన ప్లస్ ఓషధి Vana plus Oshadi. Nala yamundi N plus A. Ikkada O. Akaraniki O paramayindi. O paramayina kuda em ravali. Avve ravali. Naku autvam iste. Vana Oshadi. Okay. Next. Divya plus aushadamu Divya plus aushadamu mari ikkada unnatundi dvanulu enti uvvu plus ee plus aa ikkade emundi au ve ikkada chudandi akaraniki o paramaina autvame vachindi ikkada edi ikkada అవపరమైన ఔత్వమే వస్తుంది అంటే వాకు ఔత్వం ఇస్తే దివ్య ఔషధం ఒక చిన్న డౌట్ మీకు వచ్చిందో రాలేదో గాని నేనే చెప్తాను సార్ ఇక్కడ ఔషధి అని ఎందుకు ఉంది సార్ ఇక్కడ ఔషధము అని ఎందుకు ఉంది సార్ మరి ఇక్కడ కూడా ఔషధ ఔషధి అని అనొచ్చు కదా సార్ మరి ఇక్కడ ఔషధము అని అనొచ్చు కదా సార్ అని అంటే ఔషధి అంటే ఆయుర్వేద వనమూలికలు అమ్మ టానిక్లు కాదు మన ఏంటి టాబ్లెట్స్ కాదు ఆయుర్వేద వనమూలికలు అంటే చెట్ల యొక్క వేర్లు ఆకులు వాటితో తయారు చేసేవి ఔషధి అంటారు ఏదైతే టాబ్లెట్ రూపకంగా టానిక్ల రూపకంగా మందుల రూపకంగా ఉంటుందో దాన్ని ఔషధం అంటాం ఓకే గుర్తుపెట్టుకోండి ఔషధి అంటే వనమూలికలు ఆయుర్వేద వనమూలికలు ఔషధం అంటే టానిక్లు గాని టాబ్లెట్స్ గాని వస్తాయి ఓకే ఇక్కడ చూడండి అకారానికి ఏ పరమైన ఐత్వం వచ్చింది అకారానికి ఐ పరమైన కూడా ఐత్వం వచ్చింది అకారానికి ఓ పరమైన కూడా ఔత్వం వచ్చింది అకారానికి ఔ పరమైన కూడా ఔత్వమే వచ్చింది ఒక స్క్రీన్ చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ ఐ విల్ గివ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ యు హావ్ టు ఆన్సర్ దట్ ఎగ్జాంపుల్స్ అర్థమైందా అమ్మ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏకైక వృద్ధి సంధి కాదమ్మ అది ఆమ్రేడిత సంధి వస్తుంది ఏక ప్లస్ ఏక విష్ణు వెరీ గుడ్ వన్ ఏక ప్లస్ ఏక ఏకైక అంటే అది ఆమ్రేడిత సంధి వస్తుంది ఎందుకంటే రెండోసారి పలికిన పదం ఆమ్రేడితం కదమ్మ ఓకే సారీ అమ్మా ఏకైక కూడా వృద్ధి సంధి కిందకే వస్తుంది సారీ ఏకైక కూడా ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి కిందకే వస్తుంది విశ్వేక విశ్వేక దాన్ని సంధి విడదీయండి విశ్వేక అంటే విశ్వ ప్లస్ ఏక విశ్వ ప్లస్ ఏక దానికి ఎగ్జాక్ట్లీగా అంటే వసుదైక అని రాసుకోవచ్చు వసుదైక అంటే వసుధ ప్లస్ ఏక
okay. Ini kan teh, mana sandi beda di sini apulo, rendu pada alaki, sandi mana mau ya pada itu beda di sunta, rendu pada alaki, adam antam aina adam kali munda, rendu pada alaki adam munda, oke na, mana mau istimewa macam ni tuh ya beda di ya, ini kan teh rendu adam antam aina pada alakalai ke sandi, oke, okay. Next, telugu sandi Ibtu sandi, mana mana maintenance pun nam, atau sandi nets pun nam gada, atau sandi nets pun nam gada, mana mana, iroju ibtu sandi oke nets koni, lot of examples nets pun nam, oke, ini telugu sandi, ini ibtu sandi. Ibtu sandi ante itu ada yang nama only rasmi i itu ki acu karena itu ki acu karena itu asal itu ki acu karena itu sandi itu ante ini i itu ante i cinnai rasam rasam ki er paranga vale parasvaram lo ante achu achu ante i ku aa nundi au varaku edaina param kavachu atla paramaithe danni itva sandi mari atva sandi sutram enti attuku achu paramaithe atva sandi ikkada enti itva sandi ante ittuku achu paramaithe itva sandi chaala okay examples chusukunnatlayite edi plus aina edi ante chudandi du plus e i mari ikkada i vachindi kada sir idi vruddhi sandhi enduku kada sir ఎందుకు కాదమ్మా వృద్ధి సంధి ఎందుకు అంటే వృద్ధి సంధి సూత్రం ఏంటి ఊర్వస్వరంలో అకారమే ఉండాలి అకారానికి ఏ ఐలుపరమైన అయ్యే వస్తుంది ఓ ఔలుపరమైన అవే వస్తుంది ఏది ఊర్వస్వరంలో అకారం ఉన్నప్పుడు మాత్రమే అది వృద్ధి సంధి అవుతుంది కానీ ఇక్కడ ఊర్వస్వరంలో ఏముంది ఈ ఉంది ఈకి అచ్చుపరమైనది ఇక్కడ ఈకి అచ్చు పరమైంది సంధి సూత్రం చెప్పండి పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి దాకు ఐత్వమిత్తే దై ఏదైనా ఏ నెక్స్ట్ కావాలి ప్లస్ అంటే ఈక్వల్ ली अंडे मंदी ल प्लस ई आ इत्तु की अच्छु परमाइंदी चिन्ना ई रस्व में ना ई की अच्छु परमाइंदी दीन की अच्छु परमाइंदी का बट यदि इत्तु संध्य होतुं दे संधि सूत्र में दे पुरुषवरम लोपिंचाली परस्वरम परम गावाली ये मौतुं दा पुडो कावालंदे नेक्स्ट అంది ప్లస్ ఇచ్చు ఏమంటారు ఇక్కడ అంది అంటే ఇద్దు ప్లస్ ఈ ఇక్కడ ఈ ఈకు ఈనే పరమైంది ఈకు ఈనే పరమైంది అయినా కూడా ఇత్వ సందే ఎందుకంటే చూడండి ఇత్తుకి అచ్చు పరమైతే అచ్చులలో ఆ నుండి అవ వరకు ఈ కూడా ఉంటుంది ఇత్తుకు అచ్చుపరమైతే ఇత్వ సంధి ఈ వచ్చినా కూడా అది ఏమవుతుంది పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి ఏమవుతుంది అప్పుడు అందిచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ బయటకి
ప్లస్ వచ్చి చూడండి కు ప్లస్ ఈ ఇక్కడ ఏముంది ఓ ఇత్తుకి అచ్చుపరమైంది ఇత్తుకి అచ్చుపరమైతే ఇత్వ సంధి ఓ సంధి సూత్రం పూర్వస్వరం లోపించి పరస్వరం పరం కావాలి ఓ అంటే ఏంటి ఇక్కడ ఒత్వం కాకు ఒత్వం ఇస్తే కో బయటి కొచ్చి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఊపిరి ప్లస్ ఆగింది ఏమవుతుంది ఇక్కడ చూడండి రీలో రు ప్లస్ ఈ ఇక్కడ ఆ పూర్వస్వరం లోపించాలి పరస్వరం పరం కావాలి ఏమవుతుంది ఊపిరి ప్లస్ ఆగింది అంటే ఊపిరి ఆగింది నెక్స్ట్ బిడ్డని ప్లస్ ఇచ్చి బిడ్డని ప్లస్ ఇచ్చి ఇక్కడ చూడండి ముందు ప్లస్ ఈ ఈ ఇత్తుకు అర్థపరమైంది ఇత్వ సంధి సంధి సూత్రం పూర్వస్వరం లోపించి పరస్వరం పరం కావాలి ఏమవుతుంది బిడ్డనిచ్చి ఓకే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక ఇప్పుడు ఇస్తాను ఎగ్జాంపుల్స్ ఫటాఫట్గా మీరు రాయండి ఆన్సర్ చేయండి ఓకే ఇప్పుడు రాస్తున్నారు స్లిప్ టెస్ట్ పెడితే ఎవరు రాత్తలేరు ఓకే అందరికీ అర్థమైంది కదమ్మా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ మన చిన్నగా ఒక టెస్ట్ లెక్క పెట్టుకుందాం చూద్దాం ఓకే రైట్ ఫస్ట్ ఫస్ట్ గా రాద్దామమ్మా ఒక 15 సంధి కలపడమే కాదు పక్కన ఏ సందో కూడా చెప్పాలి
Okay. Chayani, 15 questions. 15 questions ki answer ivandi. A sandeho kuda cheppali. Okay na? Okay, 10 miss ayina pakkana raadha. Miss ayina edho kosangi. Right, and fast. Sumaheshwari Maheshwari Mastaishwariyam Bhyagatudu Okkate Madhuri Kadamma DC number 016 Madhuri Kadu Chudu Jagrataga Chudu Srinit Madhuri Kadu Madhuri Kadu Okay చూడండి జాగ్రత్తగా చూడండి పూర్వ స్వరంలో ఏముంది పర స్వరంలో ఏముంది పూర్వ స్వరంలో ఏముంది పర స్వరంలో ఏముంది పూర్వ స్వరంలో ఉన్న దానికి పర స్వరంలో ఏది కలిస్తే ఏది వస్తుంది అనేది ఒకసారి మూడు సూత్రాలను జ్ఞాపకం తెచ్చుకోండి ఓకే వెరీ గుడ్ వైష్ణవి గురువాగ్ఞ ఘన ఔషధి శ్రీనిత్ వెరీ గుడ్ మధ్వరి వెరీ గుడ్ అమ్మ వనమల Rajia also. Okay, Madhuri. Anisha, very good. Raso chityam kadu, swapna, rasau chityam avutundamma. What is not clear? వచ్చిందంటే ఇత్వ సంధి వెరీ గుడ్ సారా మధ్యర్థి మధ్యర్థి కాదమ్మా రియల్మీ నార్జో 20 ఏనాట ఎవరో మధ్యర్థి హారిక స్పెల్లింగ్ మిస్టేక్స్ గురువాజ్ఞ గురువాజ్ఞ కాదు విష్ణువర్ధన్ గురువాజ్ఞ సందులో పేర్లు రాస్తలేదు పక్కన పరమశిరం స్వప్న స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతున్నాయి అమ్మా పరమ ఔషధం ఓకే గురువౌన్నత్యం ఓకే విష్ణువర్ధన్ How many members will give answer number 5? Let us see. Give answer number 5. Nobody. Anusha, Vikaranam Gadamma. Very good, Vishnuvardhan. Manam Nechukunede. Vyakaranam. Very good. Okay. Nen Rastanamma, board meeda. ప్రతి ప్లస్ అద్ది పూర్వస్వరంలో ఈ ఉంది పరస్వరంలో ఆ ఉంది ఈకి అసవర్ణాచు పరమైంది కాబట్టి యావత్ వస్తుంది యనాదేశ సంధి ప్రత్యర్థి యనాదేశ నెక్స్ట్ మధు ప్లస్ హరి పూర్వస్వరంలో ఊ ఉంది పరస్వరంలో ఆ ఉంది ఊకి అసవర్ణాచు పరమైంది కాబట్టి వావత్ వస్తుంది మధ్వరి సేమ్ యనాదేశ సంధి నెక్స్ట్ పూర్వ స్వరంలో ఊ ఉంది పరస్వరంలో ఆ ఉంది ఊ
కి అసవర్ణాచు పరమైంది కాబట్టి వావత్ వస్తుంది గురువాజ్ఞ సేమ్ ఇనాదేశంది గురు ప్లస్ ఔన్నత్యం మరి ఇక్కడ ఎందుకు సార్ ఇనాదేశ సంధి అవుతుందా వృద్ధి సంధి అవుతుందా ఇది చెప్పండి ఒకసారి ఫోర్త్ వన్ సంధి కలపడము కాదు ఏ సంధి అవుతుందో చెప్పండి సంధి కలపడము కాదు ఏ సంధి అవుతుందో చెప్పండి ఇనాదేశ సంధ వృద్ధి సంధ ఏ సంధి అవుతుంది ఫోర్త్ వన్ ఇనాదేశ సంధ వృద్ధి సంధ జాగ్రత్తగా ఆలోచించండి అందరూ వృద్ధి సంధనే కొడుతున్నారు కానీ పూర్వస్వరంలో ఏముండాలి వృద్ధి సంధికి అది ఒక్కటి చూసుకోండి ఓన్లీ పరస్వరమే చూసుకుంటున్నారు మీరు పూర్వస్వరము ఏముందో చూడండి పూర్వస్వరం ఎస్ పూర్వస్వరంలో అకారం ఉండి పరస్వరంలో ఔ ఉంటే అది వృద్ధి సంధి అవుతుంది పూర్వస్వరంలో ఇక్కడ ఏముంది కొమ్ము ఉంది ఈ కొమ్ముకి అసవర్ణాచు పరమైంది కాబట్టి అది ఇనాదేశ సంధి అవుతుంది చూసుకోవాలమ్మా పూర్వ పరస్వరాలు చూసుకోవాలి ఎట్లా ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జాంపుల్ రాశాను వి ప్లస్ ఆకరణం వ్యాకరణం నెక్స్ట్ అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు ఇవన్నీ ఇనాదేశ సంధులు అమ్మా నెక్స్ట్ కొత్త వీక్నెస్ అని ఇత్తుకు అర్థపరమైంది కొత్తవని వచ్చింది ప్లస్ అంటే ఇత్తుకు అర్థపరమైంది వచ్చిందంటే ఇవ్వాలి ప్లస్ అని ఇత్తుకి అర్థపరమైంది ఇవ్వాలని ఒక్కటి ప్లస్ ఏ ఇత్తుకు అర్థపరమైంది ఒక్కటే అష్ట ప్లస్ ఐశ్వర్యం ఇక్కడ చూడండి ఇవ ఇక్కడ తలకట్టు ఉంది అంటే ఆ అకారానికి ఐత్వం ఐ పరమైంది ఇక్కడ ఉకారానికి ఔపరమైంది సో ఇది ఇనాదేశ సంధి అవుతుంది పూర్వస్వరంలో కొమ్ము ఉండకూడదు ఐ వచ్చినప్పుడు తలకట్టు మాత్రమే ఉంటే అది ఇనాదేశ సంధి సారీ వృద్ధి సంధి అవుతుంది ఏమవుతున్నప్పుడు అష్టైశ్వర్యం నెక్స్ట్ ఘన ప్లస్ ఔషధి అకారానికి ఓ పరమైన అవే రావాలి ఔ పరమైన అవే రావాలి ఘన ఔషధి వృద్ధి సంధి రస ప్లస్ ఔచిత్యము అకారానికి ఔ పరమైంది ఏం రావాలి రసౌచిత్యము నెక్స్ట్ పరమా ప్లస్ ఔషధము ఏం రావాలి మాకు ఉత్తమిస్తే మౌ పరమ ఔషధము నెక్స్ట్ మహా ప్లస్ ఐశ్వర్యము ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఐ ఉంది అకారానికి ఐ పరమైన ఐత్వమే రావాలి మహైశ్వర్యము ఓకే ఇది ఈరోజు క్లాస్ ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి అర్థమైందామా ఓకే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి డౌట్స్ ఉంటే ఒక టూ మినిట్స్ మీరు చాట్ బాక్స్ లో పెట్టండి ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే థ్యాంక్ యూ అమ్మా దిస్ క్లాస్ ఇస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్